రంగంలోని మంత్రి పార్దా చటర్జీకి ఇప్పుడు మమత ఫోన్ ఎత్తలేదట. నిన్న 3 సార్లు ఫోన్ చేస్తే మమతా బెనర్జీకి, ఏది తను అరెస్ట్ అవగానే మమతకి చెప్పాలనుకున్నాడు, ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఆ తర్వాత మీరు ఏమైనా శిక్ష వేసుకోండి అంటూ మమతా బెనర్జీ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు అర్పితా ముఖర్జీ ఎవరైతే ఇందులో కీలకమైంది, ఆయనకి సన్నిహితురాలు, ఆవిడ తాజాగా స్పష్టం చేసేసింది, పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల స్కామ్ కేసు దర్యాప్తు వేళ తన ఇంట్లోంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదంతా నాటి బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్దా చటర్జీదేనని నిందితురాలు నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు. ఈడీ కస్టడీలో విచారణలో ఆమె ఈ విషయం వెల్లడించారు. ఉపాధ్యాయుల నియామక స్కామ్లో భాగంగా ఈడీ సోదాల్లో అర్పితా ఇంట్లో 20 కోట్ల కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన లావాదేవీల కోసం వాళ్ళు 12 నకిలీ సంస్థలు నడుపుతున్నట్టు ఈడీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అర్పితా పార్దా ఉమ్మడిగా ఒక ఆస్తిని కొనుగోలు చేయగా సంబంధిత డాక్యుమెంట్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. గ్రూప్ సి గ్రూప్ డి తరగతి ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు, తుది ఫలితాలు, అపాయింట్మెంట్ లెటర్స్ తదితర పత్రాలు అర్పితా ఫ్లాట్లో దొరికాయి. వెస్ట్ మేదినీపూర్ ఓ స్కూల్ పేరిట మంత్రి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టు ఈడీ ఆరోపిస్తోంది. కాగా అనారోగ్యం అంటే ఆసుపత్రిలో చేరిన మంత్రి పరిస్థితి బాగానే ఉందని, ఆసుపత్రిలో చికిత్స అనవసరమని భువనేశ్వర్ ఎయిమ్స్ ప్రకటించింది. మంత్రి అర్పితాలను 3 అగస్టు దాకా ఈడీ కస్టడీలో అప్పు చెబుతూ ఈడీ కోర్టు ఆదేశించింది. ఈ హాస్పిటల్ అడ్డం పెట్టుకుని ఆడుతున్నటువంటి నాటకాలకి చివరికి వేరే రాష్ట్రం కాబట్టి ఇక్కడ కుదిరింది. ఆ రాష్ట్రంలో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో దందానే చేశాడు ఆ మంత్రి.